हेलो वियर्स वेलकम टू वेनिस किचन वीडियो लो संवत्सरं पाटु निलव उंडे आवकाय पच्चडिनी एला पेट्टुकोवालो चूद्दाम। संवत्सरं पाटु निलव उंडे आवकायलो मुक्क एमात्रं मेत्तपड़िपोकुंडा एटुवंटि जाग्रत्तलु तीसुकोवालो ई रोज वीडियो लो चूद्दाम। इलांटि मरिन्नि रेसिपीस कोसम वीडियो किंद रेड कलर लो उन्न सब्सक्राइब बटन द्वारा वेनिस किचन चैनल नि सब्सक्राइब चेसुकोंडि। पक्कने उन्न बेल आइकॉन क्लिक चेसినట్లయితే నేను वीडियो पोस्ट చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఈ ఆవకాయల్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ దేశవాళీ కాయని ఉపయోగిస్తున్నాను। ఏ ఆవకాయల్ని పెట్టుకున్నా సరే కాయ సైజ్ అనేది కొంచెం చిన్నగా తీసుకున్నట్లయితే ముక్కలు కొట్టించుకునేటప్పుడు ఎక్కువ ముక్కలకి టెంక వస్తుంది। అలాగే దేశవాళీ కాయ అయితే అందరికి అవైలబుల్ గా ఉంటుంది। మీకు దొరికితే కొత్తపల్లి కొబ్బరి గాని లేదా హైదర్ సాయిబ్ గాని ఇటువంటి కాయల్ని తీసుకోవచ్చు। మీరు ఏ కాయని తీసుకున్నా సరే పీచు ఎక్కువగా ఉండిలా చూసుకోండి। అలాగే నేను ఈ సైజ్ కాయలను ఒక 10 కాయలను ముక్కలుగా కొట్టించుకున్నాను। ఇలా ముక్కలుగా చేసుకున్న మామిడికాయ ముక్కల నుండి జీడిని సెపరేట్ చేసుకోవాలి। అలాగే టెంకపై నుండి తెల్లటి పొరను కూడా తీసేసుకోవాలి। ఈ తెల్లటి పొర కింద తడి ఉంటుంది। అలాగే ఈ పొరలు తినేటప్పుడు అడ్డుపడుతూ ఉంటాయి కనుక ప్రతి ముక్కలో జీడిలను తెల్ల పొరలను సెపరేట్ చేసుకొని పొడిగా ఉన్న క్లాత్ తోటి ముక్కలను శుభ్రం చేసుకోవాలి। ఇలా ముక్కలను శుభ్రం చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని ముక్కలకు ఇలా మొదలు ఉండిపోతుంది। అటువంటి ముక్కలకు ఇలా మొదలుని చాకుతో తీసేసుకోవాలి। అలాగే కొన్ని ముక్కలకి టెంక ఉండదు అటువంటి ముక్కలను కూడా సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది। పగిలిన ముక్కల్ని గాని టెంకలైన ముక్కల్ని గాని ఉపయోగించినట్లయితే ఊరగాయ తొందరగా పాడవడమే కాదు ముక్క కూడా తొందరగా మెత్తబడిపోతుంది। ఇలా టెంకలైన ముక్కలన్నిటిని సెపరేట్ చేసుకుని మీరు పప్పులోకైనా ఉపయోగించుకోవచ్చు లేదా ఇలాంటి ముక్కలను ఎటువంటి ఊరగాయలు పెట్టుకోవచ్చు అనేది నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను। ఆ విధంగా అయినా చేసుకోవచ్చు। అలాగే ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఉపయోగించే గిన్నెలు జాడీలు మీ చేతులు కూడా ఏ మాత్రం తడి లేకుండా పొడిగా ఉండేటట్లు చూసుకోండి। టెంక ఉన్న ముక్కలన్నిటిని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు వాటిని గాలికి వదిలేయాలి। వీటిలోని తడి అంతా పూర్తిగా ఆరిపోయేంత వరకు వదిలేయాలి। ఇలా పూర్తిగా ఆరిపోయిన ముక్కల్ని కొల్చి తీసుకోవాలి। ఊరగాయ పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కాయల సైజుని బట్టి లేదా కాయల్ని బట్టి కొల్చుకోకూడదు। ముక్కల్ని కొల్చుకుని మాత్రమే మీరు కొలతలు తీసుకోవాలి। మీ ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో గాని లేదా కప్పుతో గాని ముక్కల్ని కొల్చి తీసుకోండి। నాకు ఇక్కడ ఈ కప్పు తోటి 8 కప్పుల దాకా ముక్కలు వచ్చాయి। ఆవకాయకు ఉపయోగించే ఆవపిండిని మీరు బయట కొన్నదైనా తీసుకోవచ్చు లేదా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఆవాలను కాసేపు ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసి జల్లించి తీసుకోవాల్సి ఉంటుంది। ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వారు చిన్న ఆవాలను తీసుకున్నట్లయితే ఆవకాయ ఘాటు కొంచెం ఎక్కువగా ఉంటుంది। ఉప్పు దగ్గరికి వచ్చేసరికి రాళ్ళ ఉప్పును పౌడర్ చేసిన సాల్ట్ నే తీసుకోవాలి। మీరు తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తుంటేనే సాల్ట్ ని ఉపయోగించండి లేదంటే పచ్చడి కెమికల్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది। తీసుకునే ఉప్పు మాత్రం ఏ మాత్రం ఉండల లేకుండా చూసుకోండి। కారం విషయానికి వస్తే కలర్ ఎక్కువగా కారం కొంచెం తక్కువగా ఉండే కారాన్ని ఎంచుకోండి। స్పైసీని మీ టేస్ట్ కు తగ్గట్టు ఎంచుకోవచ్చు। నేను ఇక్కడ బళ్ళారి కారాన్ని ఉపయోగిస్తున్నాను। నూనె విషయానికి వస్తే వేరుశనగ నూనెని గాని లేదా నువ్వుల నూనెని గాని తీసుకోండి। ఈ రెండింటిని ఉపయోగించడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండడమే కాదు పచ్చడి రుచి కూడా బాగుంటుంది। ఇప్పుడు ఆవకాయకి కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం। 8 కప్పుల ముక్కలకి 2 కప్పుల కారాన్ని యాడ్ చేసుకోవాలి। తీసుకునే కారాన్ని మరీ మెత్తటి కారాన్ని కాకుండా కొంచెం మురుల్లా ఉన్న కారాన్ని తీసుకున్నట్లయితే ఆవపిండి మరీ ముద్దలా అవకుండా కారం బాగా నూనెని పీల్చుకుని పోసపోసలా తయారవుతుంది। 2 కప్పుల కారానికి 2 కప్పుల ఆవపిండిని యాడ్ చేసుకోవాలి। ఘాటు ఎక్కువగా కావాలనుకునే వారు మరో 1/2 కప్పు నుండి 1/2 కప్పు దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను చూపించేవన్నీ కూడా ఆవకాయకి పర్ఫెక్ట్ కొలతలు। ఒకవేళ మీరు ముక్కల కంటే పిండి ఎక్కువగా కావాలనుకుంటే మరొక కప్పు కారాన్ని మరొక కప్పు ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఉప్పు దగ్గరికి వచ్చేసరికి మీరు ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉప్పుని యాడ్ చేసుకోండి। ఉప్పు సరిపోకపోతే 3వ రోజున అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఎక్కువైతే ఉప్పు ముక్కలకు ఎక్కువ పట్టేస్తుంది। అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి। 1.5 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి। పసుపుని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి పసుపు ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది। ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి। ఆవపిండిలో కానీ కారంలో కానీ సాల్ట్లో కానీ ఏమైనా ఉండలు ఉన్నాయేమో చూసుకుని వాటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి।
ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆవకాయ మొత్తానికి 3 కప్పుల దాకా ఆయిల్ పడుతుంది. మొదటి రోజు 2 కప్పులు ఉపయోగిస్తే సరిపోతుంది. గిన్నెలోకి నూనె తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కలను ఆయిల్ లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ కెన్ని పడితే అన్ని ముక్కలను వేసుకుని పూర్తిగా ముక్కలకు ఆయిల్ ని పట్టించాలి. ఇలా మామిడికాయ ముక్కలకు ఆయిల్ పట్టించి తీసుకోవడం వల్న సంవత్సరం తర్వాత కూడా మామిడికాయ ముక్క మెత్తబడిపోకుండా ఉంటుంది. ముక్కలకు నూనె బాగా పట్టించి ఈ ముక్కలను ముందుగా కలిపి ఉంచుకున్న కారం ఆవు పిండిలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని ముక్కలకి నూనెను పట్టించి పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ కొద్ది కొద్దిగా ముక్కలకి పిండి పట్టించి డైరెక్ట్ గా జాడీలోకి కూడా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటిని ఆయిల్ లోంచి పిండిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటికి ఈ పిండి అంతా బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ముక్కలు డిప్ చేసిన ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఆయిల్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొదటి రోజు మొత్తం ప్రాసెస్ కి 2 కప్పుల నూనెను వాడితే సరిపోతుంది. ఈ ఆయిల్ అంతా కూడా పిండికి ముక్కలకి బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎందులో ఆవకాయ పెట్టాలనుకుంటున్నారో ఆ జాడీని కానీ గ్లాస్ జార్ని కానీ తీసుకోండి. ఇప్పుడు అందులో అడుగును కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఇలా అడుగును కొద్దిగా ఆయిల్ యాడ్ చేయడం వలన అన్ని ముక్కల నుండి ఊట బాగా ఊరుతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఆవకాయని కొద్ది కొద్దిగా జాడీలోకి వేసుకోండి. మీకు మొదటి రోజు నూనె తక్కువగా అనిపించవచ్చు, మూడో రోజుకి ఊట ఊరి నూనె తేలుతుంది, వారం రోజుల తర్వాత ఆయిల్ పూర్తిగా పైకి తేరుతుంది. నేను ఇక్కడ సగం ఆవకాయని మాత్రమే సెపరేట్ చేసుకుంటున్నాను. మిగిలిన వాటిలో వెల్లుల్లిపాయని యాడ్ చేసుకుంటాను. మీరు కార్తీక మాసంలో కానీ లేదా ఏదైనా పర్వదినాలలో కానీ ఉపవాసం ఉన్నప్పుడు కానీ వెల్లుల్లి ఆవకాయ తినడానికి పనికిరాదు. అటువంటప్పుడు ఈ ఆవకాయ ఉపయోగపడుతుంది. ఆవకాయను జాడీలో వేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆవకాయలో పొట్టువలిచిన వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలకి ఎటువంటి కొలత ఉండదు, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మామూలు ఆవకాయ కన్నా వెల్లుల్లి ఆవకాయకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. ఈ వెల్లుల్లిపాయలు నూనెని ఎక్కువగా అబ్జర్బ్ చేసుకుంటాయి, దానివలన నార్మల్ ఆవకాయ కన్నా దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఈ వెల్లుల్లిపాయలన్నీ కూడా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవకాయని కూడా జాడీలో పెట్టుకునేటప్పుడు ముందు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆవకాయ పెట్టిన తర్వాత కూడా పైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవకాయలను స్టోర్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే జాడీలు కానీ గ్లాస్ జార్స్ కానీ మూతలు లూజ్గా ఉంటే మూతలు పెట్టి పైన క్లాత్తో కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే జాడీ లోపల గ్లాస్ జార్స్ లోపల ఫ్లైస్ వచ్చేస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఊరగాయలను మళ్ళీ మూడో రోజు కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు మూడో రోజు చూసేసరికి ఆయిల్ కొద్దిగా పైకి తేరి ఉంటుంది. ఇలా ఆయిల్ తేరిన ఈ ఆవకాయని మళ్ళీ ప్లేట్లోకి తీసుకుని సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతేనే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన 1 కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే మూడో రోజు మిక్స్ చేసుకునేటప్పుడు చేతితో కన్నా పొడిగా ఉన్న గరిటెతో మిక్స్ చేసుకోవడం మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవకాయని కొంతమంది మూడో రోజు తినడానికి ఇష్టపడతారు. మీకు ఆవకాయ ముక్క బాగా ఊరి కరెక్ట్గా రెడీ అవ్వాలంటే వారం రోజుల తర్వాత రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవకాయని ముందు చూపించిన విధంగానే జాడీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని అందులో స్టోర్ చేసుకుని క్లాత్తో కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ప్రాసెస్లో వెల్లుల్లి ఆవకాయని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ఆవకాయలోని వెల్లుల్లిపాయ ఊరడానికి 10 నుండి 15 రోజుల దాకా టైం పడుతుంది. మీరు కొద్ది కొద్దిగా పిక్కలు తీసుకునే ప్రతిసారి పొడిగా ఉన్న గరిటెలను ఉపయోగించండి, అలాగే పొడిగా ఉన్న జార్స్లోకి తీసుకోండి. ఈ టిప్స్ తోటి మీరు ఆవకాయలను ప్రిపేర్ చేసినట్లయితే సంవత్సరం దాటిన తర్వాత కూడా ముక్క ఏమాత్రం మెత్తబడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.